తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సాయి సుధా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత ఎముకల సాంద్రత పరీక్షలు నిర్వహించారు. ప్రముఖ ఎముకలు కీళ్ళు నరములు వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ మరియు ఇంటెన్స్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేశారు. అదే విధంగా సలహాలు సూచనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరీక్షించుకోవాలని తెలిపారు. ఎముకల సాంద్రత కాల్షియం సరిపోతుందా అనేది తెలుసుకోవడం కోసం క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి ఎముకల వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని అన్నారు. ఎక్స్రే బోన్ డెన్సిటీ టెస్ట్ పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకొని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలని అన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంతో జరుగుతుందని అన్నారు. ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఈ వైద్య శిబిరం నందు సుమారు 70 మందికి పైగా పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖిలేష్, డాక్టర్ నవీన్, డాక్టర్ హిమబిందు, ఫిజియోథెరపీ డాక్టర్ సునీత, సుజాత, పార్వతి, రాణా ప్రతాప్, సీను, సతీష్, సోమశేఖర్, మహేష్, పురుషోత్తం, చెంగల్రాయలు, కమల్, నరేంద్ర, ధరణి తదితరులు పాల్గొన్నారు. మగవాళ్ళు అయితే ప్రతి 5 గుడ్ల ఒకరికి ఎముకలు గుళ్ళబారడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే స్త్రీలలో అయితే మెనోపాజ్ అంటే మెనోపాజ్ వచ్చే ముందు లేకపోతే తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా వరకు తగ్గిపోతుంది. అందువల్ల ఎముకలు కాల్షియం శాతం తగ్గి వాటి పట్టుత్వాన్ని కోల్పోతాయి. దీన్నే ఎముకలు కుళ్ళబారడం లేకపోతే బోర్డు అవ్వడం అని మన భాషలో పిలుస్తుంటారు. దీనివల్ల వాళ్ళకి ముఖ్యంగా మాకు ఓపీలో నడుము నొప్పి, కీళ్ళు నొప్పి, లేకపోతే నీరసంగా ఉంది, కండరాలు పట్టుత్వాన్ని కోల్పోతున్నాం అని చెప్తుంటారు. ఇది ముఖ్యంగా స్త్రీల్లోనే కాకుండా పురుషుల్లో కూడా ఈ మధ్య చూస్తున్నాము. అంటే స్మోకింగు, లేకపోతే వంశ పారంపర్యంగా కొంతమందికి రావడం, లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం లేకపోతే వైటమిన్ D3 లేకపోవడం, సరైన వ్యాయామం లేకపోవడం, అంటే ఎక్కువగా కూర్చుని ఉండే జాబులు చేయడం, లేకపోతే ఎక్కువ కాలం ఏసీలో కూర్చోవడం,